హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా సిండికేట్ బ్యాంక్లో ఏదైతే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ యాజ్ ఎ డీలర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మీకైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో జాబ్ అలర్ట్స్ 24/7 మన ఛానల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అన్ని జాబ్ అలర్ట్స్, కరెంట్ అఫైర్స్, క్విజ్, అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తున్నాము. స్పెషల్ క్విజెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. వీటికి సంబంధించిన పూర్తి లింకులన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంది. సో మీరు అక్కడి నుంచి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పూర్తి అప్డేట్స్ పూర్తి ఉచితంగా కూడా పొందొచ్చు. సో మనం ఏదైతే వీడియో టాపిక్ ఉన్నామో ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఏజీ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/8/2019 ఫర్ ది అబౌవ్ పోస్ట్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ అండర్, ఏదైతే కింద చూపిస్తున్నారో దాని ప్రకారం కూడా ఇవి ఫిక్స్ చేయడం జరిగిందని చెప్తున్నారు. పోస్ట్ వచ్చేసరికి సీనియర్ మేనేజర్ డీలర్ డొమెస్టిక్ వచ్చేసరికి మినిమం 25 నుంచి 35 లోపల ఉండాలి. ఎంబీఏ, సిఏ, సిఎఫ్ఏ, ఐసీడబ్ల్యూ ఉండాలి. మినిమం 3 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉన్నారు. అదర్ బ్యాంక్స్లో కానీ ఎక్కడైనా సరే చేసి ఉండాలని చెప్తున్నారు. అలాగే సీనియర్ మేనేజర్ వచ్చేసరికి డీలర్ ఫారెక్స్ వచ్చేసరికి 25 నుంచి 35, దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడగటం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీస్ obtained should be from a university institution board recognized by government of India, approved by government of regulatory bodies. చూడండి, ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు ఆన్లైన్ ద్వారా కూడా జరుగుతుంది. వీళ్ళు ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. క్యాండిడేట్స్ షాల్ బి కాల్డ్ ఫర్ జీడీ అండ్ ఆర్ ఓరల్ ఇంటర్వ్యూ ఆన్ ది బేసిస్ ఆఫ్ దియర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఆన్లైన్ టెస్ట్. ఆన్లైన్ టెస్ట్ పూర్తయిన తర్వాత వీళ్ళు దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. వీటికి వచ్చేసరికి టెస్ట్ రీజనింగ్ అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, మార్క్స్ 50. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్ వచ్చేసరికి 50. అలాగే వాటికి మార్క్స్ వచ్చేసరికి 75. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి 50 క్వశ్చన్లు, అలాగే మార్క్స్ 50. మొత్తం వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 175, 200 వరకు కూడా ఈ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాంపోజిట్ టైం వచ్చేసరికి 2 అవర్స్ 30 మినిట్స్ వరకు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. చూడండి, ఫీ వచ్చేసరికి ఏదైతే మనకి డేట్స్ అనేది ఇచ్చారో 22/8/2019 నుంచి 5/9/2019 వరకు కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూకి 100 రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉంటుందని చెప్తున్నారు. అదే జనరల్ అండ్ అదర్స్కి వచ్చేసరికి 600+ GST అనేది చెప్పడం జరుగుతుంది. సో దీంతో పాటు కూడా మిగతా అదర్ డీటెయిల్స్, మీరు ఎలా ఫిల్అప్ చేయాలి, ఎలా పే చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వీటిలో ఇవ్వడం జరిగింది. సో అదర్ డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దీన్ని అప్లై చేసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.